Friends, welcome back to our channel. తాజాగా తెలంగాణలో గురుకుల నియామక బోర్డు తొమ్మిది నోటిఫికేషన్స్లో కలుపుకొని తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒకటి పోస్టుల పరిధికి నోటిఫికేషన్స్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే ఇందులో చూసుకున్నట్టయితే లైబ్రరీని ఉద్యోగాలు కూడా కలవు స్కూల్ స్థాయిలో లైబ్రరీని ఉద్యోగాలు నాలుగు వందల ముప్పై ఉంటే జూనియర్ కాలేజీలో యాభై ఉద్యోగాలు అదేవిధంగా డిగ్రీ కాలేజీలో లైబ్రరీని ఉద్యోగాలు ముప్పై ఆరు కలవు మొత్తంగా అన్ని స్థాయిలో అంటే జూనియర్ కాలేజ్ డిగ్రీ స్కూల్ స్థాయిలో కలుపుకొని లైబ్రరీని ఉద్యోగాలు ఐదు వందల ఇరవై అయితే కలవు ఇక ఈ వీడియోలో చూసుకున్నట్టయితే ఈ లైబ్రరీ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్బటన్ క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఈ లైబ్రరీ ఉద్యోగాలకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే స్కూల్ స్థాయిలో లైబ్రరీన్ గాను లైబ్రరీ సైన్స్ ఇన్ డిగ్రీ కోర్స్ చేసి ఉండాలి అంటే బిఎల్ఐఎ ఎస్సి కోర్స్ అయితే చేసి ఉండాలి అదేవిధంగా జూనియర్ కాలేజ్ అలానే డిగ్రీ కాలేజీలో లైబ్రరీ ఉద్యోగులకు మాత్రం లైబ్రరీ సైన్స్ ఇన్ పీజీ అంటే మనకు పీజీలో లైబ్రరీ సైన్స్ చేసి ఉండాలి అంటే ఎమ్ఎల్ఐ ఎస్సీ కోర్స్ చేసి ఉండాలి ఈ కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ లైబ్రరీన్ ఉద్యోగాలకైతే ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు ఇక గురుకులాల్లో లైబ్రరీ ఉద్యోగాల భర్తీ గతంలో రెండు వేల పదిహేడులో ఒకసారి జరిగింది అప్పుడు టీఎస్పిసి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసింది సో ఆ టీఎస్పిసి ఎగ్జామ్ కండక్ట్ చేసిన నోటిఫికేషన్ ఆధారంగానే అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను దాదాపుగా పేపర్ టూకి సంబంధించి సిలబస్ అయితే నైంటీ పర్సెంట్ అదే విధంగా ఉండే అవకాశం ఉంది అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరోసారి క్రాస్ చెక్ చేసి ఇంకొక సిలబస్ అయితే అప్డేట్గా మేము ముందుకు తీసుకొస్తాను ఓకేనా టీఎస్పిసి నిర్వహించిన ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాని ఆధారంగానే సిలబస్ తీసుకొస్తున్నాను ఇది గమనించండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనకు ఏదైతే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో గతంలో రెండు వేల పదిహేడులో టీఎస్పీసీ త్రీ హండ్రెడ్ మార్క్స్కి అయితే కండక్ట్ చేసింది కానీ ఇప్పుడు మాత్రం మనకు అది తగ్గిందనమాట ఓన్లీ టూ హండ్రెడ్ మార్క్స్కే ఎగ్జామ్ అయితే ఉండబోతుంది ఇప్పుడు చూద్దాం డీటెయిల్గా ఈసారి గురుకుల బోర్డు లైబ్రరీన్ ఎగ్జామ్ ను టూ హండ్రెడ్ మార్క్స్ అయితే కండక్ట్ చేయబోతుంది అదేవిధంగా జూనియర్ కాలేజ్ లేదా డిగ్రీ కాలేజ్లో మాత్రం టూ హండ్రెడ్ మార్క్స్ తో పాటుగా ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చేసి డెమాన్స్ట్రేషన్ గా ఉంటుంది మనకు స్కూల్ లెవెల్లో టూ హండ్రెడ్ మార్క్స్కు లైబ్రరీని ఎగ్జామ్ ఉండబోతుంటే జూనియర్ కాలేజ్ లేదా డిగ్రీ కాలేజ్లో మాత్రం టూ ట్వంటీ ఫైవ్ మార్క్స్కు ఈ లైబ్రరీని ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతుంది గురుకుల బోర్డు ఇక డీటెయిల్ సిలబస్ చూసినట్లయితే పేపర్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్గా ఉంటే పేపర్ టూ వచ్చేసి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్గా ఉండే అవకాశం ఉంది ఇందులో మనం చూసినట్లయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్గా ఉంది సెకండ్ టాపిక్ చూసినట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ఉంటే థర్డ్ టాపిక్ చూసినట్టయితే సామాజిక మినహాయింపుగా ఉంది లింగం కులం వంటి అంశాలను ఈ థర్డ్ టాపిక్లో పొందుపరిచారు ఇక ఫోర్త్ టాపిక్ చూసినట్టయితే భారతదేశం అదేవిధంగా తెలంగాణ సమాజ సంస్కృతి నాగరిక వారసత్వం కళలు మరియు సాహిత్యంగా ఉంది ఇండియన్ సొసైటీ కల్చర్ ఆర్ట్స్తో పాటు తెలంగాణ సొసైటీ కల్చర్ ఆర్ట్స్ వంటి అంశాలు ఈ ఫోర్త్ టాపిక్లో ఉండడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి జనరల్ సైన్స్గా ఉంది అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశాలు కూడా ఈ ఫిఫ్త్ టాపిక్ కిందనే ఉంటాయి అలానే సిక్స్త్ టాపిక్ చూసినట్టయితే పర్యావరణ సమస్యలు విపత్తు నిర్వహణ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వంటి అంశాలు ఈ సిక్స్త్ టాపిక్ కింద ఉన్నాయి అదేవిధంగా సెవెంత్ టాపిక్ చూసినట్టయితే భారతదేశ మరియు తెలంగాణ ఆర్థిక సామాజిక అభివృద్ధి ఇండియన్ ఎకనామీ తెలంగాణ ఎకనామీ వంటి అంశాలు సెవెంత్ టాపిక్గా ఉన్నాయి ఎయిత్ టాపిక్ చూసినట్టయితే మనకు తెలంగాణ సామాజిక ఆర్థిక అదేవిధంగా సాంస్కృతిక చరిత్ర తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపైన ఉద్ఘాటన అంటే తెలంగాణ మూమెంట్ తెలంగాణ హిస్టరీ వంటి అంశాలు ఎయిత్ టాపిక్గా ఉన్నాయి అదేవిధంగా మనకు నైన్త్ టాపిక్ వచ్చేసి విద్యలో నైతిక విలువలు వృత్తిపరమైన నీతి వంటి అంశాలనేవి నైన్త్ టాపిక్గా ఇవ్వడం జరుగుతుంది టెన్త్ టాపిక్ చూసినట్టయితే అనలిటికల్ ఎబిలిటీస్ ఉంటుంది లాజికల్ రీజనింగ్తో పాటు డేటా ఇంటర్ప్రిటేషన్ వంటి అంశాలు టెన్త్ టాపిక్గా ఉంటే లెవెన్త్ టాపిక్ చూసినట్టయితే మనకు బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మొత్తంగా మనకు లెవెన్ టాపిక్స్తో జనరల్ స్టడీస్ అనేది ఉంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ రెండు పేపర్ కూడా ఏదైతే ఈ మనకు లైబ్రరీన్ ఎగ్జామ్ ఉండబోతుందో అది పూర్తిగా ఇంగ్లీష్లోనే ఉంటుంది తెలుగులో ఉండదు ఓకే ఫ్రెండ్స్ సో మనకు పేపర్ టూ వచ్చేసి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్గా ఉంది సో డీటెయిల్ సిలబస్ చూద్దాం మొత్తంగా టెన్ టాపిక్స్గా ఉండే అవకాశం అయితే ఉంది ఇక టాపిక్ వన్ చూసినట్టయితే మనకు ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లైబ్రరీ సైన్స్ యొక్క ఐదు చట్టాలు అదేవిధంగా లైబ్రరీ రకాలు వాటి విధులు గ్రంథాలయ ఉద్యమం తెలంగాణలో ఏ విధంగా ఉంది ముఖ్యమైన తెలంగాణ గ్రంథాలయాలు ఏవి వంటి అంశాలు అయితే ఈ యూనిట్ వన్ కింద ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లైబ్రరీ అసోసియేషన్స్ ఉంటాయి కదా వాటి అన్నింటినీ యూనిట్ వన్ కింద పొందుపరచడం జరిగింది సెకండ్ టాపిక్ చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ మరియు సొసైటీ డాటా వంటి అంశాలు అయితే ఇందులో ఇవ్వడం జరిగింది అదేవిధంగా డేటా మేనేజ్మెంట్ కాపీ రైట్ అదేవిధంగా ఆర్టీ సమాచార కు చేట్టం వంటి అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది సెకండ్ టాపిక్గా ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా ఈ తెలుగులో మనకు సిలబస్ అర్థం కాలేకపోతే నేను ఇంగ్లీష్లో కూడా సిలబస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు చదువుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక థర్డ్ టాపిక్ చూసినట్టయితే మనకు సమాచార వనరులు వాటి యొక్క మూలాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనకు చూసినట్టయితే జీవిత చరిత్రలు అదేవిధంగా మనకు పంచాంగాలు డైరెక్టర్లతో పాటు హ్యాండ్ బుక్లు అదేవిధంగా క్యాటలాగ్స్ వంటి అయితే ఈ థర్డ్ టాపిక్ కింద మనకు ఇవ్వడం జరుగుతుంది అలానే ఈ బుక్స్ ఈ డాక్యుమెంట్స్ వంటి అంశాలు కూడా ఇందులో ఉంటాయి ఈ జర్నల్స్ డేటాబేస్ విబ్లోయోగ్రాఫిక్ వంటి అంశాలు కూడా తా టాపిక్ కిందనే ఉన్నాయి ఫోర్త్ టాపిక్ చూసినట్టయితే మనకు సమాచార సేవలు అదేవిధంగా గ్రంథ పట్టిక సేవలు ఇండెక్సింగ్ అదేవిధంగా మనకు సిఏఎస్ ఎస్డిఏ వంటి అంశాలు అయితే ఇందులో ఇచ్చారు ఇక ఫిఫ్త్ టాపిక్ చూసినట్టయితే ఇంపార్టెంట్ టాపిక్ గా ఉంది ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ ఇక మనకు గ్రంథాలయ వర్గీకరణ అదేవిధంగా చట్టాలు సూత్రాలు వంటి అంశాలు అయితే ఫిఫ్త్ టాపిక్ కింద ఉన్నాయి ఇక వెరి వెరీ ఇంపార్టెంట్ యూడిసి డిడిసి వంటి అంశాలు కూడా దీని కిందనే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో వెరి వెరీ ఇంపార్టెంట్ ఇది ఫిఫ్త్ టాపిక్ అనేది అలానే సిక్స్త్ టాపిక్ చూసినట్టయితే లైబ్రరీ మేనేజ్మెంట్ అదేవిధంగా సూత్రాలు విధులు అదేవిధంగా మనం చూసినట్టయితే సాంసగత నిర్మాణం అనేది దీని కింద ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక సెవెంత్ టాపిక్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనమాట సో మనకు సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ ఉంటాయి కదా మనకు లైబ్రరీకి సంబంధించిన దానికి సంబంధించి ఉందన్నమాట సో ల్యాన్ మ్యాన్ కానీ వ్యాన్ వైఫై అదేవిధంగా మనకు ఇంటర్నెట్ వంటి అంశాలన్నీ దీంట్లోనే రావడం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా ఇందులో కూడా ఈ పత్రాలు ఈ బుక్స్ వంటి అంశాలు కవర్ చేయడం జరుగుతుంది ఇక ఎయిత్ టాపిక్ చూసినట్టయితే ఇంపార్టెంట్ టాపిక్గా ఉంది ఇది కూడా లైబ్రరీ ఆటోమేషన్ అదేవిధంగా నెట్వర్క్లు లైబ్రరీ ఆటోమేషన్ వంటి అంశాలు అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది సో లైబ్రరీలో ఉపయోగించే మనకు కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి సో దానికి సంబంధించిన డాటా అంతా ఇందులో అడగడం జరుగుతుంది ఇక నైన్త్ టాపిక్ చూసినట్టయితే డిజిటల్ లైబ్రరీస్ ఏవైతున్నాయో వాటికి సంబంధించి అంశాలనేవి ఇందులో ఇవ్వడం జరుగుతుంది ఈ జర్నల్స్ డేటాబేస్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ థీసీస్ వంటి అంశాలైతే ఇందులో ఇవ్వడం జరుగుతుంది ఇక టెన్త్ టాపిక్ చూసినట్టయితే రీసెర్చ్ మెథడాలజీ సంబంధించిన అంశాలైతే ఇందులో ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది మనకు సిలబస్ అనమాట నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది సో ఇంగ్లీష్ సంబంధించిన సిలబస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఈ లైబ్రరీ ఎగ్జామ్ ఏదైతుందో పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఉంటుంది ఎవరైతే తెలుగు స్టూడెంట్స్ ఉంటారో వారి కోసం మాత్రమే ఈ సిలబస్ను తెలుగులో తీసుకురావడం జరిగింది ఇంగ్లీష్ సిలబస్ ఏదైతుందో దానికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది అక్కడ నుంచి మీరు డొనేట్ చేసుకోండి ఈ లైబ్రరీ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ ఏదైతుందో పేపర్ వన్ అదేవిధంగా పేపర్ టూ రెండు కూడా మనకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయన్నమాట అంటే క్వశ్చన్ అనేది పూర్తిగా ఇంగ్లీష్లోనే ఉంటుంది తెలుగులో క్వశ్చన్ అయితే ఉండదు అదేవిధంగా మీరు రాసే ఎగ్జామ్ ఏదైతుందో పేపర్ వన్ పేపర్ టూలో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అంటే మనకు నాలుగు తప్పులు రాసినట్టయితే ఒక మార్క్ అయితే కోతగా విధిస్తారు ఇది కూడా గమనించండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా ఉంటుంది మనకి ఎగ్జామ్ విధానం అనేది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్